మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన కదంబ వృక్షం గురించి మరియు కదంబ వృక్షం యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీ అమ్మవారి స్వరూపం. ఈ వృక్షం మన భారతీయులకు అత్యంత పవిత్ర వృక్షం. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. హనుమంతుని పుట్టుకకు మూలం ఈ కదంబ వృక్షమని అంటారు. కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ లేదా వృత్తపుష్ప లేదా కాదంబరి లేదా కర్ణపూరక లేదా సింధు పుష్ప లేదా మాదాద్య లేదా లాలన లేదా ప్రియా లాంటి పేర్లతో పిలుస్తుంటారు. కదంబ వృక్షం రూబియేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం నియోలామార్కియా కదంబ అని అంటారు. కదంబ వృక్షం ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది, నీడను ఇస్తుంది. ఈ కదంబ వృక్షాలు అడవులలో బాగా పెరుగుతాయి. వీటి పువ్వులు గుండ్రంగా ఉంటాయి. ఈ పుష్పాల నుండి అత్తర్లు కూడా తయారు చేస్తారు. ఈ చెట్టు ఆకుల నుండి పువ్వుల నుండి విలక్షణమైన పరిమళం వస్తుంది. తేనెటీగలు సీతాకోక చిలుకలు ఈ పువ్వులపై బాగా వాలతాయి. ఈ కదంబ వృక్షం పెరగటానికి పెద్దగా నీరు అవసరం లేదు. ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు పేర్లు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో దీన్ని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతదేశంలో పార్వతీ వృక్షమని పిలుస్తారు. ఈ వృక్షానికి కృష్ణునికి చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడనే జరిగాయంటారు. అందుకే ఈ వృక్షాన్ని కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెప్తున్నాయి. దక్షిణంలో అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు. సాక్షాత్తు పార్వతీ స్వరూపమైన ఈ వృక్షాన్ని పార్వతీ వృక్షమని అంటారు. నేటి మీనాక్షి ఆలయం ఉన్న ప్రాంతాన్ని కదంబ వనం అంటారు. ఎంతో పవిత్రమైన ఈ వృక్షంపై పిడుగుపడదని అంటారు. అందుకే ఈ చెట్టు గురించి తెలిసిన వారు అడవుల్లో తిరుగుతున్నప్పుడు వర్షం ఎదురైతే కదంబ వృక్షం కింద నిల్చొని వర్షపు ధారల నుండి రక్షణ పొందుతారు. ఈ చెట్టు కాయలను సందేహం లేకుండా తినొచ్చు. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. కదంబ ఫలం బాగా పండినప్పుడు వాటి పొట్టలు విచ్చుకొని అందులోని విత్తనాలు చల్లా చెదురుగా పడతాయి. దీని ద్వారా చుట్టుప్రక్కల కదంబ వృక్షాలు మొలుస్తాయి. కదంబ వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవని, విడిపోయిన జంటను తిరిగి కలిపే పవిత్ర శక్తి ఈ వృక్షానికి ఉందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువుకు పార్వతీదేవికి ఈ చెట్టుకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వం గార్ధపాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు గార్ధపాసురుడు తనకు భూమి మీద కాని మనుషులతో కాని జంతువులతో కాని మరణం సంభవించకుండా ఉండాలని వరం కోరతాడు. దానికి మహాశివుడు తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు. ఇక వరగర్భంతో గార్ధపాసురుడు దేవలోకం చేరి ఇంద్రుణ్ణి దేవలోకం నుండి తరిమికొట్టాడు. ఇక దేవేంద్రుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఇక శ్రీ మహావిష్ణువు మరియు ఇంద్రుడు ఇద్దరూ కలిసి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళారు. పరమేశ్వరుని దగ్గరకు వెళ్లిన శ్రీ మహావిష్ణువు శివునితో ఇలా అంటాడు, గార్ధపాసురుడు వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు, కాబట్టి నువ్వు వెంటనే గార్ధపాసురుణ్ణి సంహరించాలి అని శ్రీ మహావిష్ణువు అంటాడు. దానికి మహాశివుడు, అతనికి నేనే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వరం ఇచ్చాను అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు శివునితో ఒక సరదా మాట అంటాడు, నువ్వు గార్ధపాసురుణ్ణి చంపితే నేను నీకు దాసుడిగా ఉంటాను అంటాడు. దానికి ఆ మహాశివుడు, నువ్వు కనుక గార్ధపాసురుణ్ణి సంహరిస్తే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు శివయ్య. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలోకి మారి దక్షిణాన ఉన్న గార్ధపాసురుడి రాజ్యానికి సమీపంలోని వనానికి చేరాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పార్వతీదేవి కూడా ఆ వనానికి అందమైన కన్య రూపంలో వచ్చింది. అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరారు. మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై గార్ధపాసురుడు వెంటపడ్డాడు. దీంతో గార్ధపాసురుణ్ణి విష్ణుమూర్తి ఆకాశంలోకి ఎగరవేసి తోడేలు రూపంలోకి మారాడు. ముఖం తోడేలు, మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా గార్ధపాసురుణ్ణి సంహరించాడు.
విష్ణుమూర్తి గార్ధబాసురుణ్ణి సంహరిస్తున్న తరుణంలో తన వద్ద చేరిన వారిని అంతం చేయటానికి పార్వతీదేవి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలలో రాక్షసులందర్నీ సంహరించింది. ఆ విధంగా గార్ధబాసురుడి సంహారం జరిగింది. అయితే సరదాగా అన్నా కూడా మాట మాటే కాబట్టి మహాశివుడు రామావతారంలో హనుమంతునిగా మారి శ్రీరామబంటుగా సేవలు అందించాడు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని మన పెద్దలు చెప్తారు. గ్రహదోషాలు ఉన్నవారు అవి తొలగించుకోవటానికి పసుపు కుంకుమ పూలతో కదంబ వృక్షానికి పూజ చేయాలి. కదంబ వృక్షానికి పూజ చేసిన తరువాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. కదంబ వృక్షం పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే కదంబ పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా అంటారు. ఇక కదంబ వృక్షాన్ని భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో పూర్వం నుండి విరివిగా వాడుతున్నారు. కదంబ వృక్షం ఆకులు కొంచెం వేడిచేసి గాయాలపై వ్రణాలపై కట్టు కడితే నొప్పి వాపులు తగ్గుతాయి. ఆకుల రసం కూడా గాయాలు మాన్పటానికి ఔషధంగా వాడతారు. ఈ చెట్టు నుండి రాలిన ఎండుటాకుల చూర్ణంతో దంతాలు తోముకుంటే దంతాలు గట్టిగా మారటమే కాక ఆరోగ్యంగా తలతలా మెరుస్తాయి. నోటి దుర్వాసన తొలగిపోతుంది. పూర్వం ఈ చెట్టు వేరుతో దంతాలు తోమేవారు. అంతేకాదు నిత్యం ఈ చెట్టు ఎండుటాకుల చూర్ణాన్ని నీటిలో వేసి ఆ నీటితో నోరు పొక్కిలించేవారు. ఇలా చేస్తే నోటిలోని సమస్త దంత సమస్యలు పోయి దంతాలు గట్టిగా మారేవి. ఈ రోజుల్లో వీర్యకణాల లోపం సమస్య చాలామందిలో ఉంది. దానికి వీటి ఫలాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటి పండ్లను రోజుకు 2 చొప్పున 4 రోజులు తింటే వీర్యదోషాలన్నీ పోతాయి. దానికోసం కదంబ ఫలంలోని లోపల గుజ్జును తినాలి. ఇక ఇలా తిన్నవారి శరీరంలోని అన్ని విష పదార్థాలు బయటకు నెట్టివేయబడతాయి. కదంబ వృక్షం పైబెరడుతో చేసిన పేస్ట్ను కీళ్లపై రాస్తే కీళ్లవాతం కీళ్లనొప్పి పోతాయి. స్త్రీలలో అధిక ఋతుస్రావం అవుతుంటే కదంబ ఆకుల కషాయాన్ని సేవిస్తే సరిపోతుంది. కదంబ ఫలాలు తింటుంటే తల్లిపాలు బాగా పడతాయి. ఇక కదంబ వృక్షం పైబెరడును సానరాయిపై అరగదీసి గంధం తీసి దాన్ని రోజూ ముఖానికి రాసుకొని అరగంట ఉన్నాక చన్నీటితో ముఖం కడుక్కుంటుంటే చర్మం నిగనిగలాడుతుంది. మీరు ఊహించని అందం మీ సొంతమవుతుంది. ఇక వృద్ధాప్యంలో వచ్చే నీరసాన్ని కదంబ ఫలాలు పోగొడతాయి. వృద్ధులు తరచూ కదంబ ఫలాలు తినటం చాలా మంచిది. కదంబ వృక్ష బెరడు కషాయం తాగితే త్రిదోషాలు తగ్గుతాయి. జ్వరం వచ్చినప్పుడు అధిక దాహాన్ని తగ్గించేందుకు ఈ వృక్షం ఫలాల రసం బాగా పనిచేస్తుంది. కాబట్టి కదంబ వృక్షం ఆధ్యాత్మిక పరంగా ఆయుర్వేద పరంగా మానవునికి ఎంతో మేలు చేస్తుంది.